యేసునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవాదేవుడు యేసుక్రీస్తుని ఎంతగానో ప్రేమించి మన పట్ల ఒక గొప్ప ఉన్నత ఉద్దేశం కలిగి గొప్ప ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు. ఆయన మాటలే మన జీవితంలో ఒక ఉన్నతమైన మలుపు తీపేవుగా, పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు మనల్ని నింపేటకు సమర్థుడు సజీవుడై ఉన్నారు. దేవుడు వాక్యము ప్రజల్లో ఒక మంచి స్థితికి, మంచి స్థానానికి తీసుకుని వెళ్తుంది. ఈ వాక్యమే మనిషికి చాలా అవసరమై ఉంది. దేవుడి వాక్యము ప్రజల జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాలు జరిగించుద్ది. అనేక మంది కుటుంబాలు, అనేక మంది జీవితాలు నిరాశతో ఉన్నాయి, కృంగిపోయి దిగులు పడుతూ ఉన్నాయి. దేవాది దేవుడి అనాది సంకల్పం ఏంటంటే, మానవుడు చైతన్యపరచబడాలి, ఒక ఉజ్జీవ స్థితికి మానవుడు నడిపించబడాలి. దేవుడి అనాది సంకల్పమై ఉంది. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, దేవుడి వాక్యము మన జీవితంలో ఒక ఉజ్జీవ రగిలించుద్ది. అనేక సార్లు మన కుటుంబాల్లో ఆవేదన ఎదురవుతూ ఉంటుంది, ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు ఏ పనైనా చేద్దామా అనుకుంటున్నప్పుడు ఏ పని మనము చేస్తే బాగుంటుంది, ఏ పని మనం చేయకపోతే బాగోదు అన్నది కూడా మనకి అర్థం కాని పరిస్థితుల్లో మనం బాధపడుతూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథం, దేవుడి వాక్యములో దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథము 102వ అధ్యాయం నుంచి 16వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా సీయోను కట్టుచున్నారు, ఆయన నీకు ప్రత్యక్షమవుతారు, ఆయన మహిమ నీకు ప్రత్యక్షమవును అని రాయబడి ఉంది. ఆయన మహిమ నీకు ప్రత్యక్షమగును అని రాయబడి ఉంది. అంటే దేవుడి ఉద్దేశం ఏమిటి, దేవుడి అనాది సంకల్పం ఏమిటి, దేవుడి ఆలోచన ఏమిటి అని మనం గమనించినట్లయితే, యేసయ్య వాక్యము మనతో మాట్లాడుతుంది. ఈ మాట మన జీవితంలో ఒక ఉజ్జీవాన్ని రగిలించుద్ది, సత్యం వైపు నుంచి సర్వ సత్యానికి మనం నడిపించుద్ది. కన్నీటిలో ఉన్నారా, బాధలో ఉన్నారా, దేవుడి మహిమ నీకు ప్రత్యక్షమవుతుంది. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. సమాజంలో చాలాసార్లు మనకి ఒక సరైన క్లారిటీ లేకపోవటం వల్ల, సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవటం వల్ల మనం కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం, దిగులు పడుతూ ఉంటాం, చింతిస్తూ ఉంటాం, ఆవేదన చెందుతూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తమ్ముడా, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, మన కుటుంబాల మీద దేవుడి అనాది సంకల్పం, కుటుంబం మీద దేవుడి దయా సంకల్పం ఉన్నది. ఆ దేవుడు మనల్ని ప్రేమించి ఆ యేసయ్య మనతో మాట్లాడుతున్న ఉన్నతమైన మాట ఇది. ఎన్నోసార్లు మనకి సరైన క్లారిటీ లేక జీవితంలో చాలా వాటిలో అనర్థానికి గురవుతూ ఉంటాం, చాలా నష్టపోతూ ఉంటాం, కష్టాలు పాలవుతూ ఉంటాం. దేవుడి యొక్క వాక్యం ఏంటంటే, నిన్ను ప్రేమించిన దేవుడు ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు, దేవుడి ఎదుకు వచ్చి దేవుడి ఎదురు నువ్వు అడగవలసింది, దేవుడి ఎదుటను మోకరించి దేవుడి ఎదురు నువ్వు ప్రాధిపడవలసింది ఏంటంటే తెలుసా, దేవా నాకు మీరు ప్రత్యక్షం కండి, మీ మహిమ నాకు ప్రత్యక్షం అవ్వాలి ప్రభువా అని మీరు ప్రార్థించాలి, ప్రాధిపడాలి. ఓ చెల్లి, ఓ తమ్ముడా, ఓ అన్న, ఓ అక్క, నీతో దేవుడు మాట్లాడుతున్న ఉన్నతమైన మాట ఇది. కుటుంబంలో, జీవితంలో ఎదురవుతున్న నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, నీకున్న సమస్తము దేవుడికి తెలుసు. నువ్వేమనుకుంటున్నావు, ఎవరు నాకు లేరు, నేనేమీ సాధించలేను, నా కుటుంబంలో అన్నీ వాటి మీలు, నేను ఈ లోకంలో ఏమీ సాధించలేను అని నువ్వు చింతిస్తూ ఉన్నావు. దేవుడి అనాది సంకల్పం ఏంటంటే, నీ పట్ల గొప్ప ఆలోచన ఉంది దేవుడికి. నిన్ను ఆశీర్వదిస్తారు, నీ పరిస్థితులన్నీ మారుస్తారు, నీ కుటుంబాన్ని అంచెలు అంచెలుగా అంతకంతకు పైకి లేవనెత్తుతారు. యేసయ్య నిన్ను ఎంతగానో బలపరుస్తారు.
నీ స్థితి నీ పరిస్థితి అన్నీ దేవుడు మారుస్తారు. ఆయన కన్నీళ్ళన్నీ తుడుస్తారు. ఏసే సమస్యల నుంచి నిన్ను పైకి లేవనెత్తుతారు. నిన్ను బలపరుచువాడు దేవాది దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అనాది సంకల్పాన్ని నీవు నేను గుర్తించాలి. నశించిపోతున్నామని దిగులు పడకూడదు. దేవుడి ప్రత్యక్షతను కోరుకోవాలి. ఆయన ప్రత్యక్షతలో ఆయన ఏమై ఉన్నారా అన్నది మనకి బయలుపరచబడుతుంది, తెలియజేయబడుతుంది. ఆయన ప్రత్యక్షమైతే మన స్థితిలో ఉన్న లోపాలన్నీ పాపాలన్నీ మనకి తెలియజేయబడతాయి. దేవుడు మనకి ప్రత్యక్షమైతే మనం దేంట్లో తక్కువగా ఉన్నాం, దేంట్లో ఎక్కువగా ఉన్నాం, దేంట్లో వెనకబడిపోతున్నాం, దేంట్లో ముందుకెళ్ళలేకపోతున్నాం, ఇవన్నీ తెలియజేయబడతాయి. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలోని 40 మంది ప్రవక్తలు, ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు దేవుడి ఆత్మ ప్రేరేపణ చేత రాయబడినవి. అయితే ఈ ప్రవక్తలు దేవుడి యొద్ద మోకరించి దేవాని ప్రత్యక్షత కావాలి అని దేవుడి ఎదుట ప్రాధిపడినప్పుడు, దేవుడు వాళ్ళకు ప్రత్యక్షమైతే, దేవుడి మహిమ వాళ్ళకు ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకమైనవన్నీ తీసేసుకున్నారు, వ్యతిరేకమైనవన్నీ సరి చేసుకున్నారు. యేసు ప్రభు యొద్దకు వచ్చి ప్రత్యక్షత కోరుకోగానే వాళ్ళలో ఉన్నటువంటి దేవుడికి విరోధమైనవి తీసుకున్నారు. దేవుడు ఇష్టమైనవి, దేవుడు కోరుకునేవి ఆ ప్రవక్తల్లోకి చేర్చబడ్డవి. ఎలాగా? దేవుడి ప్రత్యక్షత ద్వారా. ఈరోజు దేవుడి ప్రత్యక్షత నువ్వు కోరుకుంటున్నట్లయితే ఆ ప్రత్యక్షత నీ జీవిత చరిత మార్చుద్ది. నువ్వు ఎలాగైతే వాక్యం వింటున్నావు, వాక్యం వినే లోపల నీలో ఒక పరిపూర్ణమైన మార్పును ప్రసాదించుద్ది. దేవుడి వాక్యం అమూల్యమైనది. సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథం యెషయా గ్రంథంలో నుంచి 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే యేసయ్య బైబిల్ గ్రంథంలో ఇలాగ ఉంటున్నారు. ఏమంటున్నారంటే, ఇదిగో ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన పేరే ఆశ్చర్యకరుడు అని యేసయ్య గురించి బైబిల్లో చెబుతున్నమాట. మన కోసం శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆశ్చర్యకరుడు. ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నారు. ఆయన ఏమై ఉన్నారు అన్నది మనకి ప్రత్యక్షమవుతుంది. మనం కృంగిపోకూడదు, మనం నలిగిపోకూడదు, మనం దిగులు పడకూడదు, మనం చింతించకూడదు. మన స్థితి పరిస్థితి అంతా ఆయన సరిచేస్తారు. ఆయన అంచెలు అంచెలుగా నిన్ను హెచ్చిస్తారు. నీ కుటుంబంలో పరిస్థితులన్నీ దేవుడు మారుస్తారు, నిన్ను దీవిస్తారు, నీ పరిస్థితులన్నీ సరిచేస్తారు. నీవు యేసయ్య కోసం జీవించాలని యేసయ్య నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమ్ముడా, తల్లి, చెల్లి, ఈ లోకంలోనూ కష్టాలు చూసి దిగులు పడద్దు. ఆయన నీ కుటుంబంలో ఒక ఆశ్చర్యం చేస్తారు. నువ్వు అనుకుంటున్నావేమో ఇక ఈ కుటుంబం మారదు అని, నువ్వు అనుకుంటున్నావేమో ఇక నా కొడుకు మారడని, నువ్వు అనుకుంటున్నావేమో నా కూతురు మారదని, దేవుడిని యేసు అంటున్న మాట, నేను మారుస్తాను, నీ కుటుంబాన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తాను. బంధువులకి, రక్త సంబంధులకి, చుట్టుపక్కల వాళ్ళకి నువ్వు చాలా 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 హీనపరచబడుతున్నావేమో, నీ కుటుంబం ఎప్పటికీ బాగుపడదని అవమానపరచబడుతున్నావేమో. అయితే వాక్యము మాత్రం నీ పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉంది. యేసయ్య ఆశ్చర్యకరుడు. నీ కోసం, నా కోసం యేసు శిశువుగా, కుమారుడుగా అనుగ్రహించబడెను. ఎందుకని? ఆయన ప్రత్యక్షత తెలియజేస్తూ నేను తెలుసా, ఆయన ప్రత్యక్షత మన జీవితంలో ఒక ఆశ్చర్యం చేయబోతుంది. ఎవరు నమ్మని కార్యాన్ని నీ జీవితంలో దేవుడు చేయబోతున్నారు, ఎవరు ఊహించలేరు అలాంటి అద్భుత ఆశ్చర్యకార్య నీ జీవితంలో దేవుడు చేయబోతున్నారు. నీకే ఊహకందని గొప్ప ఆశ్చర్యం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నారు. నేనేనా, నా కుటుంబమేనా అని నువ్వు ఆశ్చర్యపోయేలాగా యేసయ్య నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు. తల్లి, చెల్లి, దిగులు పడ మాకు ఇప్పటి నుంచి నవ్వు. నీకు మంచి రోజులు ఉన్నాయి. నీ పరిస్థితులన్నీ మార్చబడబోతున్నాయి. నీ కన్నీళ్ళు తుడవబడబోతున్నాయి. నువ్వెక్కడ
అవమానపరచబడ్డావు సంఘములోనా, నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావు, ఎక్కడ ఉద్యోగంలోనా, ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావు కుటుంబంలోనా, బంధువుల ఎదుట నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావు, నీ వ్యాపారంలోనా, నువ్వు ఎక్కడ అవమానపరచబడ్డావు ఒక పెద్ద ఫంక్షన్లోనా. అయితే యేసు బైబిల్లో అంటున్నారు, ఎక్కడ అవమానము అక్కడ నేను ఘనంగా చేస్తాను, అదే నిన్ను చేసే ఆశ్చర్యం. ఆశ్చర్యకరుడు, మనకు కుమారుడు అనుగ్రహించబడిను, ఆయన మీద రాజ్యభారం మోస్తున్నారు, రాజ్యభారం మోసుకుంటూ వెళ్తున్నారు. ఆయన పేరు ఆశ్చర్యకరుడు, ఆయన ప్రత్యక్షమవుతున్నారు నీకు, నాకు, మనకు. ఆయన ప్రత్యక్షత చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈరోజు నీకేం కావాలి అని అడిగేదానికంటే, దేవా నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వండి అని అడిగితే, ఆ ప్రత్యక్షతలో ఆయన నీ జీవితంలో చేయబోయే ఆశ్చర్యాన్ని తెలియజేస్తారు. నీకు సమాజంలో కొంతమంది కొన్ని పేర్లు పెట్టారు. ఒక పేరు బ్యాడ్ గర్ల్, ఇంకో పేరు బ్యాడ్ బాయ్, ఇంకో పేరు నువ్వు ఎన్నటికీ బాగుపడవు, ఇంకో పేరు నువ్వు పనికిరాని వాడివి, పనికిరాని దానివి, ఇంకో పేరు నువ్వు ఎప్పటికీ ఎగ్జామ్లో పాస్ అవ్వవు, ఇంకో పేరు నువ్వు ఎప్పటికీ పైకి రావు, ఇంకొక పేరు నీకు జ్ఞానమే లేదు, బుద్ధి లేదు, నువ్వు అసలు మనిషివే కాదు, ఇంకొక పేరు, చాలా పేర్లు నిన్ను తిట్టే పేర్లు, నిన్ను అవమానపరిచే పేర్లు, నిన్ను అణగొట్టే పేర్లు, నిన్ను తీసిపడేసే పేర్లు ఎంతోమంది పెట్టారు. అయితే యేసు అంటున్నారు, ఆయన ప్రత్యక్షమవుతున్నారు నీకు ఈరోజు. ఆయన ప్రత్యక్షత ఏమవుతుందంటే నీ కుటుంబంలో ఆశ్చర్యాన్ని చేస్తుంది. ఆశ్చర్యకరుడు ఆయన. ఆయన నిన్ను ప్రేమించి నిన్ను సజీవులు ఎక్కడ ఎందుకు ఉంచాడంటే, ఆయన ఆశ్చర్యకరుడు. నీ కుటుంబ పరిస్థితి మార్చే దేవుడు, నీ స్థితి నీ పరిస్థితి సరిచేసే దేవుడు యేసయ్య. నిన్ను బలపరుస్తారు, నిన్ను కరుణిస్తారు, నిన్ను కటాక్షిస్తారు. ఈ వాక్యము నువ్వు వినుచుండగా నీ జీవితంలో ఒక మలుపు జరగబోతూ ఉంది. అంతా బ్యాడ్, అంతా నష్టం, అయితే ఆశ్చర్యం, ఆయన నీకు లాభాన్ని చేకూర్చబోతున్నారు. నేను ఒక గుడ్ మ్యాన్గా, గుడ్ గర్ల్గా దేవుడు చేయబోతున్నారు. అన్ని చోట్ల పాపమే, కానీ ఆయన చేసే ఆశ్చర్యం నిన్ను పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా చేస్తుంది. ఈ వాక్యము చాలా అమూల్యమైనది, ఈ వాక్యం చాలా పరిశుద్ధమైనది, ఈ వాక్యం చాలా శక్తివంతమైనది. అందుకే బైబిల్లోని దేవుడి ప్రత్యక్షతను మనం కోరుకోవాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీవు కుటుంబంలో ఉన్నట్లయితే, ఓ తల్లి ఓ తండ్రి, నువ్వు దేవుడు ఎదుట మోకరించి దేవుడితో ప్రార్థించాలి, దేవా నీ ప్రత్యక్షత కోసం నేను ఎదురు చూస్తున్నానయ్యా, నీ ప్రత్యక్షత నాకు కావాలి. ఒక మోషే అడిగారు, దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఒక ఏలియా అయ్యారు అడిగారు, దేవుడు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళ చేతుల్లో ఒక మార్పు కనిపించింది, ఒక మలుపు జీవితం తిరిగింది. అదే మలుపు నీ కుటుంబంలోకి ఈరోజు, అదే గెలుపు ఈరోజు నీ కుటుంబంలోకి రాబోతుంది తల్లి. ఒక కుటుంబంలోనే ఉన్నటువంటి ఇద్దరు కొడుకులు, ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకు అంటే చిన్న కొడుకు తండ్రి దగ్గర దీవెన తీసుకున్నాడు, ఇంట్లో నుంచి పారిపోతూ వెళ్ళిపోతున్నాడు, చాలా దూరం ప్రయాణం చేశాడు. ఎక్కడికో ఒక ప్రాంతం వెళ్ళేపాటికి అక్కడ ఒక ప్రాంతంలో బాగా చీకట పడిపోయింది, ఆగిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ అక్కడ ఒక చిన్న రాయి ఉంటే అది తలగడగా పెట్టుకొని పడుకున్నాడు. ఆదికాండం 28:12 మనం చూసినట్లయితే అక్కడ ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ చిన్న కొడుకు పారిపోతున్న చిన్న కొడుకు వచ్చిన ఒక దర్శనం ఏంటంటే, ఆకాశానికి భూమికి ఒక నిచ్చెనేసింది, ఆ నిచ్చెనలో నుంచి పైకి కిందకి దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఆ కుటుంబంలో చూడండి పరిస్థితి, పెద్ద కొడుకు దీవించబడటానికి సిద్ధంగా ఉన్నాడని వాళ్ళ డాడీ పెద్ద కొడుకుని పిలుస్తాడు. చిన్న కొడుకు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు, కొడుకు పారిపోతూ ఉన్నాడు. చాలా ఆ కుటుంబంలో చాలా అలజడిలగాలి. అన్న కొడుకు, అన్న తమ్ముడు చంపేయచ్చు ఒకవేళ, కాబట్టి అన్నకి దొరకకుండా డాడీకి దొరకకుండా పారిపోతున్నాడు.
ఆ చిన్న కొడుకుకి వాళ్ళ డాడీ పెట్టిన పేరేం తెలుసా? యాకోబు, అంటే మోసగాడు అని. అలాంటి స్థితి ఆ పేరు ఆయన జీవితంలో అలా గుచ్చుకుపోయి ఉంది. మోసగాడుగా ఆ పేరు ఆయన జీవితానికి మిగిలిపోయింది. ఒకవేళ యాకోబు అని ఆ చిన్న కొడుకు ఎన్నోసార్లు అనుకుని ఉండొచ్చు, చీ నా బ్రతుకుకు ఈ పేరు పెట్టారేంటి, నాకు యాకోబు అంటే మోసగాడు కదా, నా బ్రతుకంతా మోసం చేస్తూనే జీవించాలా, ఇక నా టైం నా రాత మార్చేది ఎవరు లేదా, నా బ్రతుకంతా ఈ పేరే నాకు ఉంటుందా, నా భవిష్యత్తులో ఎప్పుడు ఆశ్చర్యం జరుగుద్ది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అవును సహోదరి సహోదరుడా, మా ఇంట్లో ఒక అడ్డగాడు ఉంది అని తల్లిదండ్రులు బిడ్డల గురించి చెడుగా చెప్తూ ఉంటారు. మా ఇంట్లో ఒకడు సోమరుడు ఉన్నాడు ఏ పని చేయడం అని చెప్తూ ఉంటారు. నీ పేరు నీ జీవిత స్థితి మార్చటమే దేవుడు ఆశ్చర్యం. నువ్వు అనుకుంటున్నావేమో ఇక ఈ బ్రతుకు మారదని, లేదమ్మా, లేదు చెల్లి. నువ్వు ఏడుస్తున్నావేమో నేను పుట్టినక నుంచి నాకు ఈ కష్టాలే అని, లేదయ్యా, నీకు మంచి రోజులు ఉన్నాయి. నువ్వెక్కడ ఎండి పరిస్థితుల్లో ఉన్నావో నీ దేవుడు అక్కడికి వస్తున్నాడు. ఆయన పేరు ఆశ్చర్యం. ఆయన అక్కడ నీటి ఉబికిని ఓటను పుట్టిస్తాడు. నువ్వు మట్టి ముట్టుకుంటే అది బంగారంగా మారుస్తే దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన ప్రత్యక్షతలో ఆశ్చర్యం ఉంది. నువ్వు ఆశించాల్సింది ఆయన ప్రత్యక్షతను. సహోదరి సహోదరుడా, నీ పట్ల దేవుడికి గొప్ప ప్రణాళిక, గొప్ప దర్శనం ఉంది నీ పట్ల. నువ్వెందుకని చనిపోవాలి, నా బ్రతుకులో సుఖం లేదు, నాకు నెమ్మది లేదు అనుకుంటున్నావు, నా జీవితంలో నేనేమీ సాధించలేను అనుకుంటున్నావు, నాలో ఉన్న కష్టాలు పోవు అనుకుంటున్నావు? ఆశ్చర్యకరుడు ఉన్నారు కదా. ఆయన బైబుల్లో ఏం రాశారో తెలుసా? మన కోసం ఒక శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది, ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు ఆయన. నీ పేరు మారుస్తాడు, నీ స్థితి మారుస్తాడు, నీ గతి మారుస్తాడు, నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. నిన్ను ఆదుకుంటారు, నిన్ను ఆదరిస్తారు. నువ్వెన్నటికీ నా జీవితం ఇలాగుంటుంది అనుకోవద్దు. నీ కొడుకు మార్చబడే ఆశ్చర్యం ఒకటి ఉంది. నీ కుటుంబంలో నీ కుమార్తె గర్భం తెరవబడబోయే ఒక ఆశ్చర్యం ఉంది. నీ కుటుంబంలో నీ మనవడికి నువ్వు అనుకున్న ఉద్యోగం వచ్చే ఆశ్చర్యం ఒకటి ఉంది. నీ కుటుంబంలో నీ మనవరాలకు జరగాలనుకున్న వివాహం జరిగే ఆశ్చర్యం ఒకటి ఉంది. వెయిట్, ఎదురు చూద్దామా? ఎందుకో తెలుసా ప్రియ స్నేహితుడా, ప్రియ ఫ్రెండ్, నీతో దేవుడు మాట్లాడుతున్న మాట. డియర్ ఫ్రెండ్, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ప్రియ చెల్లి, నీతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఇది ప్రభువగు యెహోవా వాక్. ఇక మాకు ఏ గమ్యము లేదు అని నిరాశ చెందవద్దు. దేవుడి సేవకుడుగా మీకు రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. మీ కుటుంబం మార్చబడబోతుంది. మీ పరిస్థితులన్నీ చక్కదిద్దుతాడు దేవుడు, చక్కదిద్దుతాడు. నీ పొజిషన్ మార్చబడుతుంది. నీ కన్నీళ్ళన్నీ తుడవబడుతున్నాయి. ఈ పారిపోతున్న ఈ చిన్న కొడుకు ఒక దర్శనం వచ్చింది. ఒక దేవాది దేవుడు దూతలు పైకి దిగుతూ ఎక్కుతూ ఉంటే దేవుడు వాక్కు ఆ కుమారుడికి, చిన్న కొడుకు వినిపించింది. చిన్న కుమారుడు ఏమన్నాడు తెలుసా? ఆ స్థలం దగ్గరికి వచ్చి నాతో దేవుడు దర్శించిన స్థలం ఇది అని చెప్పి ఆ స్థలానికి బేతేలు అని ప్రార్థన మందిరం పేరు పెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు కానీ వెళ్ళిన చోట మోసపోయాడు. వెళ్ళిన చోట అనేక ఇబ్బందులు పాలయ్యాడు. అనేకల విధముల బాధ చెందాడు. ఆ చిన్న కుమారుడు వివాహం చేసుకున్నాడు. ఆ చిన్న కుమారుడు నష్టపోయాడు. అంతా గతించిపోయే స్థితికి, అంతా మోసపోయే పరిస్థితికి వచ్చేసింది. తిరిగి మళ్ళా ఎక్కడ దీవించబడ్డాడో అక్కడికి ప్రయాణం చేస్తున్నాడు. అదే ఆదికాండం 32:24 యాకోబు ఒంటరిగా మిగిలెను. అదే యాకోబు ఒకప్పుడు ఒంటరిగానే ఉన్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు అదే యాకోబు ఒంటరిగా మిగిలాడు.
ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, తల్లి చెల్లి అన్నా యేసయ్య నువ్వు ఆశ్చర్యకరుడు కదా, అయితే నన్ను ఆశీర్వదించు, నన్ను దీవిస్తేనే కానీ నా స్థితి నా పరిస్థితి నాలో నా రాతలు ఏమి మారవు, నా పరిస్థితి ఏమి మారదు అని దుఃఖపడుతూ ఏడుస్తున్నాడు. ఒక దూత వచ్చింది, తెల్లవారిపోతుంది, వదిలిపెట్టు అంటే లేదు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ వదిలిపెట్టను, వదిలిపెట్టు వదిలిపెట్టను అంటున్నారు. ఆ చిన్న కుమారుడు ఏడటం ఆరంభించి ప్రార్థన చేస్తున్నాడు, ఇబ్బీకు దేవి యొద్ద ఒక్కడే మిగిలిపోయాడు, తమ్ముడా నీ చేతులు మార్చబడిపోతుంది, నువ్వు అనుకున్న దానికంటే గొప్ప మార్కులు నీకు రాబోతుంది, నువ్వు అనుకున్న దానికంటే గొప్ప పోస్టు నీకు రాబోతుంది. ఎందుకని అంటే ఇది ఈ మాట చెప్పడం గల కారణం, మనం నమ్మిన యేసయ్య ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యం చేస్తాడు. నీ కన్ను రెప్ప కిందకు వచ్చి పైకి వచ్చే లోపల నీ చేతులు మార్చబడుతుంది. అలాంటి ఆశ్చర్యకరుడు నమ్ముకున్నాం మనం, కుంగిపోకూడదు, దిగులు పడకూడదు. మరణం అంట ఆదాము నాటి నుంచి మలాకి గ్రంథం దాకా వచ్చింది, అందరిని గుచ్చుకుంటూ ఆశ్చర్యం. లోకరక్షకుడు జన్మించి సమాధులకు వెళ్ళి మానములు వీచేశాడు, ఒక ఆశ్చర్యం. ప్రపంచంలో అందరూ సమాధులకు వెళ్ళారు, సమాధుల నుంచి బయటకు వచ్చారు ఒక ఆయన, అది ఆశ్చర్యం. అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నీ హృదయంలోకి వాక్యం వెళ్ళునుగాక. నీ జీవితం ఒక మలుపు తిరగబోతుంది, నీకు అన్నీ బ్యాడ అయితే అన్నీ గుడ్డు కాబోతున్నాయి, నీ భవిష్యత్తులో అన్నీ మైనస్లా అయితే నీకు అన్ని ప్లస్లుగా మార్చబడిపోతున్నాయి. ఈ వాక్యము నీ స్థితి మార్చేది, యేసు సన్నిధి నీ పరిస్థితి మార్చుద్ది, యేసు వాక్యము నిన్ను బలపరుచుద్ది. నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడి లేపుతాడు దేవుడు. ఎబ్బేకు దేవు యొద్ద పెనుగులాడుతున్న వ్యక్తి యొద్దకి దేవుడు ప్రత్యక్షమై నీ పేరేమిటి అని అడుగుతున్నాడు. పేరు అడిగితే చెప్తున్నాడు, నేను యాకోబుని ప్రభువా మోసగాడిని అంటున్నాడు. అయితే నీ పేరు నేను మారుస్తాను, నేను ఆశ్చర్యం చేస్తాను నీ జీవితంలో. ఎవరో తెలుసా, దేవుడితో మనుషులతో పోరాడి గెలిచిన వాడివి, నీ పేరు ఇక యాకోబు కాదు, మరేంటి ప్రభువా, ఇజ్రాయేలు. నువ్వు ఇజ్రాయేల్, నువ్వు ఇజ్రాయేల్ అంటే మనుషులతో దేవుడితో పోరాడి గెలిచిన వాడివి. అంటే ఒక మనిషి గెలవటానికి దేవుడు ఓడిపోతేనే గెలిచాడు. నీ దేవుడు నీ కోసం పరలోకం వదిలిపెట్టి లోకానికి వచ్చారు, అది ఆశ్చర్యం కాదా? నా కోసం నీ కోసం గాయపరచబడి మన మీద వేసుకోవాల్సిన శిక్షను ఆయన మీద వేసుకున్నారు, అది ఆశ్చర్యం కాదా? ఈరోజు నీకన్నా భయంకర స్థితిలో ఉన్నవాళ్ళు చచ్చిపోతే దేవుడిని సజీవుల ఎక్కడ ఉంచారు, అది ఆశ్చర్యం కాదా? ఎప్పుడో నువ్వు మరణించాలి చనిపోవాలనుకుంటున్న ఆ ఆలోచన నీకు దూరం చేసి నిన్ను ఆకలి లేకుండా ఆరోగ్యవంతుడిగా ఉంచారు, నీకు ఎంతో మంచి ఉద్యోగం ఇచ్చారు, ఇది ఆశ్చర్యం కాదా? సహోదరి సహోదరా, ఒకటి రెండు మూడు కాదు, గడిచిన సంవత్సరాలన్నీ నిన్ను కాపాడుకుంటూ వచ్చారే, అది ఆశ్చర్యం కాదా? నీ భవిష్యత్తులో దేవుడు ఉద్దేశం, దేవుడు యొద్దకు రా, మోకరించి దేవా నీ ప్రత్యక్షత నాకు కావాలి, ప్లీజ్ నాకు నీ ప్రత్యక్షత కావాలి ప్లీజ్ అని ప్రార్థించు, దేవుడు నీకు ప్రత్యక్షమవుతారు. అందుకే ఆయన చెబుతున్న మాటను మనం గుర్తించినట్లయితే కీర్తనగంలో ఆయన సీయోను కట్టుచున్నారు, ఆయన మహిమ నీకు ప్రత్యక్షమగును అని తెలియజేయబడుతుంది. ఆయనను ప్రేమించారు, ఆయనను అంచెలు అంచెలుగా అంతకంతకు దీవిస్తారు, యాకోబుని ఇజ్రాయేలుగా మార్చారు. అంతేనంటారా? అంతేకాదన్నా, అంతేకాదు సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోని ఆయనకి యాకోబు అయ్య గారికి పుట్టినటువంటి 12 కొడుకుల గోత్రాలు పేర్లు అలా గుమ్మాల మీద రాస్తానని చెప్పాడు దేవుడు. పరలోకానికి ఉన్న 12 మీద పేర్లు యాకోబు అనగా ఇజ్రాయేల్గా మార్చిపోయినటువంటి ఇజ్రాయేల్ కొడుకులు 12 పేర్లు యేసయ్య పరలోక గుమ్మాల మీద రాస్తానని చెప్పారు. అంటే ఒక మోసగాడైన యాకోబు స్థితి, వాళ్ళ బిడ్డలు కూడా ఇజ్రాయేల్గా మార్చబడి వాళ్ళ బిడ్డలు ఆశీర్వాదకరంగా చేయబడింది. ఇది దేవుడి అనాది సంకల్పం కాదా? నిన్నే తమ్ముడా దేవుడు పిలుస్తున్నాడు, నిన్ను దేవుడు
ఆశీర్వదిస్తారు, నీ పరిస్థితులన్నీ దేవుడు సరిచేస్తారు, నీ కన్నీళ్ళన్నీ తుడుస్తారు. నువ్వు అనుకుంటున్న నీ కొడుకు చెడ్డవాడు కాదు, నువ్వు అనుకుంటున్న నీ కూతురు చెడ్డది కాదు, నువ్వు అనుకున్న నీ కోడలు, నువ్వు అనుకున్న నీ అల్లుడు చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళని మంచివాళ్ళుగా చేసే పని దేవుడిది. అదే ఆయన యొక్క ఆశ్చర్యం. ఆయన చేతుల్లోకి రా, ఆయన కవిగిట్లోకి రా, ఆయన మందిరానికి రా, ఆయన యొక్క బైబుల్ పాదాల యొద్దకి రా, ఆయన యొక్క కాళ్ళ యొద్ద కూర్చొని ఆయన వాక్యాన్ని విను. దేవుడిచ్చిన సమయాన్ని దేవుడికి వినియోగించు. దేవుడు నిన్ను అంచెలుగా ఆశీర్వదిస్తారు. ఈ వాక్యము నీ హృదయంలో ఒక ఆత్మీయ కార్యం చేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడమైన తండ్రి, నీవు నిజరక్షకుడువు, నువ్వు సమర్థుడువు, నీవు శక్తివంతుడువు, నీవు జీవాధిపతివైన దేవుడవు, మరువని మారని విడువని దేవుడు. కృప చూపించండి, దయ చూపించండి దేవా. ఎందరో బిడ్డలు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఇకేంటి మా జీవితం ఇలాగా అని దుఃఖపడుతున్నారు. నేనున్నాను, నేను ఆశ్చర్యకరుడును అని చెప్పారు. ప్రతి చెల్లి తల్లి తమ్ముడు కుటుంబాలు దీవించి, రక్షణ లేదు రక్షణ, వివాహం కాసు వివాహం, ఉద్యోగం ఉద్యోగం తెచ్చు, అప్పుల్లో ఉన్న వాళ్ళు అప్పులు చూపించండి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని యేసు నామములో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, అప్పుడు తొలగిపోనుగాక. ప్రజల కుటుంబాలను సమస్యలు పరిష్కారం చేసి అనేక కుటుంబాలు సంఘాలను నడిపించి నిత్యరాజ్యం తెచ్చింది రక్షణ మారు మనసు తెచ్చు, పరలోక అభిషేకం ప్రభావం బిడ్డ తెచ్చి, నూతన కార్యాలు నూతన అభిషేకం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థాంక్ యూ. శ్రోతలకు మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్: జీసస్ హోలీ ఫై మినిస్ట్రీస్, భవానీపురం, విజయవాడ. మా ఫోన్ నంబర్ 0427 0402 0197. My name is Grace. My daddy phone number 9704200197. God bless you.